హైక్రాస్ హైబ్రిడ్ వర్షన్ కారును పృథ్వీ టయోటా సంస్థ బుధవారం సాయంత్రం స్థానిక జైలు రోడ్డులోని షోరూంలో ఆవిష్కరించారు. ఆర్డీఓ సంపత్ ప్రముఖ ఆడిటర్ భాస్కర్ రామ్ సంస్థ చైర్మన్ ఎం రమేష్ బాబు సీఓ పృథ్వీ జ్యోతి ప్రజ్వలన చేసి కారు అమ్మకాలను ప్రారంభించారు. మొదటి కారును సోమసుందర్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ జనరల్ మేనేజర్ విజయ్ మాట్లాడుతూ జిల్లాలో మొదటిసారిగా రాజమహేంద్రవరంలో అత్యాధునిక హంగులతో కూడిన ఇన్నోవా హైబ్రిడ్ వెర్షన్ సేఫ్టీ సెన్స్ సిస్టంతో పాటు 7 ఎయిర్ బ్యాగ్లు ఇవ్వడం జరిగిందన్నారు. పెట్రోల్ వెర్షన్లో కారు ప్రారంభ ధర 18,30,000 రూపాయలు, హైబ్రిడ్ వెర్షన్లో 24,01,000 రూపాయలు ఉంటుందన్నారు. కార్యక్రమంలో సంస్థ సేల్స్ మేనేజర్ వంశీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు విజయ్, నేను ఇక్కడ సేల్స్ జనరల్ మేనేజర్ చూస్తాను. ఈ పృథ్వీ టయోటా సేల్స్ జనరల్ మేనేజర్ ఇవాళ టయోటా కొత్తగా ఇన్నోవా అందరికీ తెలిసిన ఇన్నోవాలో కొత్తగా హైబ్రిడ్ అంటే అప్గ్రేడెడ్ వెర్షన్, అప్గ్రేడెడ్గా ప్రపంచంలో టెక్నాలజీ మారుతుంది. టెక్నాలజీ అందరూ కూడా హైబ్రిడ్ డ్రైవ్ ఎలక్ట్రిక్ డ్రైవ్ మోడల్ చేంజ్ అవుతుంది. ఇది ఎమిషన్ నామ్స్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఎమిషన్ నామ్స్ పెట్టిందో దానికి తగ్గట్టుగా అందరు మ్యానుఫ్యాక్చరర్స్ కూడా టెక్నాలజీ చేంజ్ చేస్తారు. దానిలో భాగంగా టయోటా ఫ్లాగ్షిప్ వెర్షన్, ఫ్లాగ్షిప్ మోడల్ అంటే ఇన్నోవా, ఇన్నోవా అనేది అందరికీ తెలిసిన దాదాపు 15 ఇయర్స్ నుంచి మార్కెట్ లీడర్గా ఉంది. ఇండియన్ కస్టమర్స్తో అంత కనెక్ట్ అయిన వెహికల్ అనమాట, ఫ్యామిలీ కనెక్ట్ అయిన వెహికల్. అది బిజినెస్ పీపుల్ కానీ, ఇటు పొలిటికల్ గా పొలిటీషియన్స్ కానీ, హై నెట్వర్క్ ఇండివిజువల్స్ కానీ ఎవరైనా బాగా కనెక్ట్ అయిన వెహికల్. అలాంటి వెహికల్ ఈవేళ ఇక్కడ మన రాజమండ్రి మా పృథ్వీ టయోటాలో అన్వీల్ చేయడం జరిగింది. లోకల్ ఆర్టీఓ గారు సంపత్ గారు, అలాగే ఆడిటర్ చైర్మన్ గారు లాంచ్ చేయడం జరిగింది. ఇందులో బేసికల్గా 2 వేరియంట్స్ ఉన్నాయండి. ఒకటి కంప్లీట్ పెట్రోల్ ఇంజిన్, కంప్లీట్ పెట్రోల్ ఇంజిన్ 2 లీటర్ ఇంజిన్ వస్తుంది. అట్లాగే ఇందులో హైబ్రిడ్ వెర్షన్. హైబ్రిడ్ అంటే జనరల్గా వచ్చే హైబ్రిడ్ ఆల్రెడీ హైబ్రిడ్ వెహికల్స్ ఉన్నాయి, బట్ ఇది సెల్ఫ్ ఛార్జ్డ్ హైబ్రిడ్. సెల్ఫ్ ఛార్జ్డ్ అంటే దీనికి సపరేట్ ఛార్జింగ్ అంటూ అక్కర్లేదు. సో దీని బ్యాటరీ సైజ్ ఇస్ డిఫరెంట్, దీనికి అదే ఛార్జ్ అవుతుంది రన్నింగ్లో అనమాట. అంటే స్టార్టింగ్ ఆ బ్యాటరీతో స్టార్ట్ అవుతుంది, ఫ్యూయల్ ఆటోమేటిక్గా పెట్రోల్ కమ్ బ్యాటరీ దానికి అదే షిఫ్ట్ అవుతుంది అనమాట, డిపెండ్స్ ఆన్ ద డ్రైవింగ్. సో దీనివల్ల ఏంటంటే గవర్నమెంట్ హౌస్ ప్రకారం ఎమిషన్ కంట్రోల్స్ ఉన్నాయి, పొల్యూషన్ కంట్రోల్ బాగా అవుతుంది. ఈకో ఫ్రెండ్లీ వెహికల్, మెయింటెనెన్స్ ఫ్రీ వెహికల్. మైలేజ్ పరంగా కంపెనీ ఇచ్చింది యాక్చువల్గా ఏంటంటే 23 కిలోమీటర్స్ హైబ్రిడ్ మైలేజ్ ఇచ్చాం. ఇమాజిన్, 8 సీటర్ వెహికల్, 7 సీటర్ ఉంటుంది, 23 పర్ లీటర్ పెట్రోల్ గ్యాస్ అండ్ పెట్రోల్ 23 కిలోమీటర్స్ అంటే ఒకసారి పర్ కిలోమీటర్ అంటే మీకు 5 రూపీస్ కూడా పడుతుంది అనమాట, 8 పీపుల్ ఇమాజిన్ క్యారీ చేస్తుంది. అట్లానే ఇందులో ఫీచర్స్ కనుక చూసుకుంటే కనుక సెంట్రల్ ఏసీ, సెంట్రల్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ. నార్మల్గా ఇదివరకు పాత్ర ఇందులోకి అయితే కనుక ఫ్రంట్ నుంచి ఉంటుంది, రూమ్ ఏసీ ఉండేది. దీనికి ఏంటంటే వెర్షన్ కంప్లీట్ మోడల్ చేంజ్ అయింది, ఓల్డ్ ఇన్నోవాకి దీనికి కంప్లీట్ ఫుల్ మోడల్ చేంజ్ ఉంది. దీంట్లో ఏంటంటే సైడ్ రూమ్ ఏసీ ఇచ్చాడు, అట్లానే వెనకాల ఏసీ కూడా టెంపరేచర్ కంట్రోల్ ఇచ్చాడు. సో ఫ్రంట్ ఒక టెంపరేచర్ మనం మెయింటైన్ చేయొచ్చు, యాజ్ వెల్ అస్ వెనకాల కూడా టెంపరేచర్ ప్యాసింజర్స్కి కంట్రోల్ చేసుకోవచ్చు. అట్లానే ఇందులో అట్రాక్టివ్ ఫీచర్స్ ఇప్పటివరకు ఈ సెగ్మెంట్లో ఫస్ట్, టయోటా ఇన్నోవా సెగ్మెంట్లో ఫస్ట్ అన్నది 3 రూఫ్ ఫీచర్. సో టాప్ అండ్ వేరియంట్కి 3 రూఫ్ ఉంటుంది. పృథ్వీ టయోటా మేనేజర్ సేల్స్ అండి. యాక్చువల్గా ఏంటంటే మనకి ఇప్పుడు ఇక్కడ మనం 2 వేరియంట్స్ లాంచ్ చేసామండి ఈరోజు అయితే, మనం జెడ్ఎక్స్ ఆప్షనల్ అండ్ జిఎక్స్ మోడల్, అంటే బోత్ హైబ్రిడ్ పెట్రోల్ మోడల్ 2 మోడల్ లాంచ్ చేస్తాం. జెడ్ఎక్స్ ఆప్షనల్ ఏంటంటే మన ప్రీవియస్ ఇన్నోవా క్రిస్టా కంటే అడ్వాన్స్డ్ ఫీచర్స్ యాడ్ చేశారండి. అడ్వాన్స్డ్ ఫీచర్స్ సేఫ్టీ వైజ్గా కానీ మనకి సేఫ్టీ వైజ్గా మీన్స్ అడాస్ ఫీచర్స్ అంటారండి. అంటే లేన్ కంట్రోల్ అంటే మనం ఒక హైవేలో ఒక లేన్లో వెళ్తున్నప్పుడు లేన్ అనేది మనకి లేన్ డిపార్చర్ అనేది అదే ఆటోమేటిక్ అడ్జస్ట్ చేసుకుంటుంది. సో ఆ మోడ్లో ఉన్నప్పుడు మనం స్టీరింగ్ అండ్ లేన్ కంట్రోల్ లేన్ దాటి వెళ్తుందంటే ఆటోమేటిక్గా స్టీరింగ్ అనేది అదే రొటేషన్ చేసుకుంటుంది. సో నెక్స్ట్ అడాప్టివ్ క్రూజర్ అండి. అడాప్టివ్ క్రూజర్ ఫీచర్ ఏంటంటే ఇది కూడా ఒక అడ్వాన్స్డ్ ఫీచర్. అడాప్టివ్ క్రూజర్ ఫీచర్ ఏంటంటే మనకి ముందు ఏదైతే మన వెహికల్ వెళ్తుందో ఆ వెహికల్ స్పీడ్కి మన వెహికల్ స్పీడ్ అడ్జస్ట్ చేసుకుంటాం. సో ముందు ఒక వెహికల్ వెళ్తుంది అనుకోండి అడాప్టివ్ క్రూజర్, అంటే ఆ క్రూజ్ అనేది మనం ఎదురెళ్ళే వెహికల్ స్పీడ్గా ఈ వెహికల్ ఆ స్పీడ్ని ఎవాపరేట్ చేసుకుని వెళ్తా ఉంటుంది. ఆ స్లో అయితే ఇది స్లో అవుతుంది మనకి. సో ఆ ఫీచర్ ఒకటి ఈ అడస్ ఈ జెడ్ఎస్ ఆప్షనల్కి అలర్ట్ చేశారండి. నెక్స్ట్ అడ్వాన్స్డ్ క్రాష్ టెస్ట్, క్రాష్ సిస్టమ్ అండి. అంటే మీకు ఇన్ కేస్ ఆఫ్ ఏదైనా ఉంటే మీరు అలర్ట్ చేస్తుంది డ్రైవర్ ఎమర్జెన్సీ బ్రేక్, అంటే ఆటోమేటిక్గా ఇంజిన్ అవుట్పుట్ అనేది
मन की तक। सो ई सेफ्टी फीचर्स तो प्रीवियस मन की क्रिस्टल नीचे टोयोटा सेफ्टी फीचर्स सेवन एयर बैग्स अंडे एबीएस ईबीडी ब्रेक असिस्टेंसी अंड फोर ब्रेक्स डिस्क ब्रेक्स प्रीवियस फ्रंट डिस्क ब्रेक ड्रम वे फोर ब्रेक्स डिस्क ब्रेक्स प्रीवियस मन क्रिस्टल 17 इंचेस टायर साइज 18 इंचेस टायर साइज इच्चारु। सो अंटे लग्जरी अंड सेफ्टी इंप्रूवमेंट प्लस इंका मन की सीबीटी ट्रांसमिशन ऑटोमेटिक ट्रांसमिशन मन प्रीवियस ऑटोमेटिक ओनली मन की ऑटोमेटिक ट्रांसमिशन इधर एडवांस्ड सीबीटी ट्रांसमिशन अंटे कंट्रोल वेरिएबल ट्रांसमिशन मोर फ्यूल एफिशिएंसी वस्तुंदी लोअर मेंटेनेंस मन की हैसल फ्री उंटुंदी मन स्टार्ट स्मूथ गा उंटुंदी वेहिकल ఈ ఫీచర్స్ ఎడిషనల్ గా మనకి మన ఇన్నోవా హైక్రాస్ కి యాడ్ చేశారు।